వెల్కమ్ బ్యాక్ టు విశ్వం బేసిక్ ఇంగ్లీష్. ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాము. ఈ వాక్యాల్లో ఇక్కడ ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఈ వాక్యాలు ఇది అప్ అండ్ డౌన్ అయిపోయింది కాబట్టి ఇలా చూద్దాం. ఇలా చూసేసరికి మనకు క్లియర్గా కనిపిస్తుంది. లెర్నింగ్, రైటింగ్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్. ఐఆమ్ లెర్నింగ్, నేను నేర్చుకుంటున్నాను. ఐఆమ్ రైటింగ్, నేను రాస్తున్నాను. ఐఆమ్ రీడింగ్, నేను చదువుతున్నాను. ఐఆమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. ఈ విధంగా ఈ వరుస ఎలాగైతే సీక్వెన్స్ ఉందో ఈ మెథడ్లో నేర్చుకుంటే చాలా సులభంగా ఉంటుంది ఇంగ్లీష్. ఐఆమ్ ప్రాక్టీసింగ్, నేను సాధన చేస్తున్నాను. ఐఆమ్ వాచింగ్, నేను చూస్తున్నాను. ఐఆమ్ వాచింగ్ మూవీ, నేను సినిమా చూస్తున్నాను. ఐఆమ్ వాచింగ్ పవన్ కళ్యాణ్ మూవీ, నేను పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నాను. ఐఆమ్ వాచింగ్ మహేష్ బాబు మూవీ, నేను మహేష్ బాబు మూవీని చూస్తున్నాను. నేను నిన్న సినిమా చూశాను అంటే ఐ వాచ్డ్ మూవీ ఎస్టర్డే. నేను నిన్న సినిమా చూశాను, నేను రేపు సినిమా చూస్తాను అంటే ఐ విల్ వాచ్ మూవీ టుమారో. ఐ విల్ వాచ్ మూవీ టుమారో, నేను రేపు సినిమా చూస్తాను. ఈ విధంగా నేర్చుకోవాలి ఇంగ్లీష్. నేర్చుకుంటే చాలా సులభంగా బేసిక్ ఫండమెంటల్ మనకు అర్థమవుతుంది. ఒకటికి రెండు మూడు సార్లు రిపీట్ చూస్తే మూడు సార్లు నా 3 times వాచ్ చేయాలి వీడియో. అప్పుడే మనకు కొద్దిగా ఐడియా వచ్చేస్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకేసారి రావాలనుకోరాదు, ఫస్ట్ చూడాలి. చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి ఓ 3 సార్లు 4 సార్లు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు నచ్చినంత అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియోలో ఇంతే. ఓకే బాయ్.